దీన్ని మోడర్నైజ్ చేయాలని మోడర్నైజ్గానే చేసినాం. కానీ మోడర్నైజ్ చేసిన తర్వాత మేము ఏంటంటే రీచ్ అయిద్దా ఈ పాట అని యూట్యూబర్స్ అందరిని అడిగిన. మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు, మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, రీచ్ అవ్వదు, వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని అక్కడ నుంచి నిరాశ అయిపోయినాం. కానీ ఏది ఏమైనా మంచిది రిలీజ్ చేసినా కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం. అది రిలీజ్ చేసిన తర్వాత కూడా మే 5కి వదిలితే మే 17-18 అట్లా పాట రేజింగ్లోకి వచ్చిందండి. అసలు లింక్ చూడడం మానేసిన నేను. ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డేకి మళ్ళీ యాక్టివ్ అయ్యింది. ఈలోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. కానీ అది 17th-18th డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తా ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు ధారాపాతంగా పోతుంది మార్నింగ్. అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఉంది అని చెప్పి? ఎవరు చెప్పలేదు. అంటే ఎవరు ఎవరు అసలు ఒక మూడ్లో ఉన్నాం, పని 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 ఆ పనిలో ఉన్నాం. ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు, ఆయనకు ఒక ఫిలింకి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు. పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నాయి. ఇంకా నేను ఇది అసలు మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని ఏదో పడిపోయినా. ఆ రోజు నుంచి మళ్ళీ దీని చుట్టూ దీన్ని కామెంట్స్ చదవడం, ఏమంటున్నారు చూడటం, అందరు ఏ అభిప్రాయంలో ఉన్నారు, పాట ఎట్లా ఆదరిస్తున్నారు, ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం అంతే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటుతుంది. అంత రీచ్ ఉంది. ఓకే, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి? అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి అమ్మలకి అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మా. 100% ఈ అమ్మాయి, నేను మా టీం అంతా రుణపడి ఉంటాం. వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది, వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే స్థితికి వచ్చింది. మన ముగ్గురం గురించి మాట్లాడే స్థితికి వచ్చింది. ఈ పాట కూడా 30 లక్షలు దాటే స్థితికి వచ్చింది. సూపర్ సార్, నిజంగా కంగ్రాట్స్. జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడిచ్చేద్దాం సార్. ఓకే పాడించండి. జాహ్నవి గారు మా అందరి కోసం ఒకసారి, అంటే లైవ్ లో చూడలేదు కదా ఒకసారి ఆ ఫీలింగ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి అనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరువులంట, నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గెల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిత బుక్కను గెల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. సూపర్ అండి, అస్సలు సూపర్గా పాడుతున్నారు. నిజంగా తెలుగు రాదు అని విన్నా. అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం, ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం. మీకు ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు. అనిపించలేదు? ఓకే, ఎందుకని అనిపించలేదు? అనిపించాలి కదా, యాక్చువల్గా తెలుగు రానప్పుడు తెలుగు అమ్మాయినే తో ఇట్నా నేలగా నాకు సంబంధం లేదు అడిగింది నిన్ను. అయ్యో మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నా సార్ బాబు. ఆల్రెడీ నేను హెల్ప్ చేసిన మంత్స్, కొన్ని నెలలు హెల్ప్ చేసిన, అది పాట విషయంగా కదా సార్. ఇప్పుడు మాట్లాడాలి. ట్రై చేస్తున్నా. వెరీ గుడ్. ట్రై చేస్తున్నా. ట్రై ఇంగ్లీష్ అయిపోయింది, చేస్తున్నా తెలుగు. Yes. ఓకే, ప్రయత్నిస్తున్నా. ప్రయత్నిస్తున్నా. ఓకే సూపర్. నిజంగా మీ పాట విని అందరికీ అమృతం పోసినట్టు అయితే ఎవరికుందో. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు ఆ క్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినటానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే సార్, నేను ఒక అంటే ఈ టాపిక్ నుంచి పక్కన వస్తే మధ్యలో ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి ఆ సాంగ్? మళ్ళీ మా అందరి కోసం ఒకసారి. సంక్రాంతి పండుగ కోసం అని ముఖ్యమంత్రి గారి ఛాంబర్ నుంచి కాల్ వచ్చిందండి. అక్కడ నాకు బాగా తెలిసిన అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఉంటాడు, ఆయన ఇక్కడ ఉన్న మన కళాకారు, మా వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉంటాడు. ఆయనకు మా సాహిత్యం, మా పాటలు అంటే బాగా ఇష్టం, బాగా అప్రిషియేట్ చేస్తారు, ఆయన బాగా వింటారు పాటల్ని. అట్లా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు కూడా చెప్తే వెళ్ళిన, నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంక్రాంతి పండుగలో పాట పాడినాం. అది కూడా ఎందుకు పాడినానంటే
ఈ నెట్వర్క్ యుగంలో కూడా, ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగనన్న ఫోన్ వాడడం అంటే నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఫోన్ వాడకుండా రాష్ట్రాన్ని నడిపించే పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో, మన చేతుల్లో ఫోన్ ఉండి మనం ఎంత చెడిపోతున్నాం అన్నం చూసి నేర్చుకోండి అని ఒక చిన్న మెసేజ్ చెప్పిన. ఓకే, అంటే మీరు ముందుగానే రాసుకున్నారా సార్? అప్పటికప్పుడు లేదు, నేను రాసిన పాటే అది, ఇంతకుముందు రాసుకున్న పాటే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్న ఫోన్ వాడడం అంటే అసలు ఎగ్జైట్మెంట్, విపరీతమైన ఎగ్జైట్మెంట్. ఈయన ఫోన్ వాడకుండా ఒక రాష్ట్రాన్ని నడుపుతానంటే ఎంత గ్రేట్ అనిపించింది. సహజంగా సెల్ ఫోన్ ఉండాలి. ఇక్కడ మా దగ్గర కేటీఆర్ అన్న ఫోన్ వాడతారు ట్విట్టర్లో. ఆయన ఒక రకమైన లీడర్. ఆయన సోషల్ మీడియాని బాగా దాని నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడు. దాని నుంచి చాలా హెల్ప్ తీసుకుంటాడు. దాన్ని ఆయన అప్డేట్ చేస్తూ ఉంటాడు, అప్డేట్ అవుతూ ఉంటాడు. అతను ఒక రకమైన పొలిటీషియన్. ఆయనేమో దీన్ని వాడుకున్నాడు టెక్నాలజీని. కానీ జగన్ అన్న టెక్నాలజీని పక్కన పెట్టి టెక్నాలజీ టైంను నడిపిస్తాడు. ఒక 5 ఏళ్ళు నడిపిస్తాడు, మామూలు విషయం కాదు కదా. అట్లా నాకు సెల్ ఫోన్ వాడి దుర్వినియోగం అవుతున్న వాళ్ళ జీవితాల లోపల ఈ అన్నను ఆదర్శంగా తీసుకోండి, సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్పిన. ఓకే, కళల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతటగాలం, అరచేతిలో కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు, నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు, కలల ప్రపంచం. అట్లానే అది ఆ రోజు ప్రజెంట్ చేసిన. వింటుంటే అనిపిస్తుంది సార్ నిజంగా ఇంత ఉందా ఫోన్ వల్ల మనకు ఇబ్బంది. ఫోన్ వల్ల మంచి కూడా ఉందండి. ఫోన్ వల్ల మంచి కూడా ఉంది. మనం ఇక్కడ 6 ఆకలితో ఉన్నాం అంటే అన్నం కూడా ఫోన్ ఇక్కడికే తెచ్చిస్తే మనకి. ఇన్ కేస్ మన అమ్మ నాన్న ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్నారు అంటే కూడా వాళ్ళని ఇమీడియట్ మన దగ్గర తీసుకురావడం కూడా ఫోన్ మనకు ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో మంచిని వాడుకోవడంతో పాటు చెడుని ఎక్కువ వాడుకున్నప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చెప్పినాను. కొత్త సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో, చాలామంది వాట్సాప్ వచ్చిన కొత్తలో, తర్వాత ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అయితే అత్యంత భయంకరమైంది. దానివల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి, కొన్ని జంటలు విడిపోయినాయి, కొన్ని సంబంధాలే తెగిపోయినాయి. అసలు భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు వచ్చినాయో, అది ఉన్నంతసేపు టిక్టాక్ ఉన్నంతసేపు నా మనసులో రోజు ప్రామిస్ దాన్ని తిట్టుకున్నంత తిట్టుకున్న భూమి మీద ఎవరిని తిట్టలేదు ఇప్పుడు. టిక్టాక్ అనే యాప్ను ఇరిటేషన్ నాకు అది ఓపెన్ చేస్తే, అది పోవాలి పోవాలి పోవాలి, అది ఉండద్దు ఉండద్దు, ఎవరైనా బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి, చేస్తే బాగుండు, దీని ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండు అని అనిపించేది. మస్తు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు సార్ మీరు. ఫీల్ అవడం ఏంటండి, పాటే రాసిన నేను కరోనా టైంలో. కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనాలో కూడా వీడియోలు చేస్తున్నారు టిక్టాక్లో. కరోనాలో ఎంత కామెడీ చూడండి, బ్రతుకుందో బ్రతకదో ప్రపంచం, గ్యారంటీ లేని ఫైనల్ జోన్ లో ఉన్నాం మనం, డేంజర్ కాల్లో, ఫైనల్ కాల్లో ఉన్నాం. అక్కడ కూడా కరోనా మీద కామెడీ, కరోనా మీద కామెడీ చేస్తూ జోకులు చేస్తూ పెట్టినారు. ఇంకా చాలా మంది చాలా రకాలుగా పెడుతుంటే చూసినా ఇరిటేషన్ వచ్చి, ఆ పాట కరోనా మీద రాయాలని వచ్చినప్పుడు టిక్టాక్ కూడా రాసిన. అది ఎక్కడ పుట్టింది అని చెక్ చేసిన ఒకరోజు కూర్చొని గూగుల్లో, అది చైనాలో పుట్టింది. కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలో పుట్టింది. ఓకే, ఆ రెండు విషయాలని, చైనా మీద కరోనా మీద ఉన్న కోపాన్ని, ఆ రెండింటితో పాటు నాకు ఎప్పటి నుంచో రగులుతున్న టిక్టాక్ కోపాన్ని అక్కడ మంట పెట్టి వదిలిపెట్టినాయి. మొత్తం చూపించేశారు. కరోనా నుండి బయటపడితే, బతికి బట్ట కడితే, ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే, నేను చెప్పింది చెయ్యాలి మన దేశము, లేదంటే తప్పదయ విధ్వంసము. ఇది పల్లవి. ఒక చరణంలో చెప్తా, లోకాన్ని చైనా లోబరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది, ప్రతి ఒక్కరికి సెల్లు ఫోను ఇచ్చింది, ఉద్యోగికి ఏమో కంప్యూటర్ ఇచ్చింది, ఇంతమందికి ఇచ్చి ఆడవారికి స్పెషల్ టిక్ టాక్ ఇచ్చి, లేపిందిరో చైనా జగమంత పిచ్చి, కరోనా నుండి బయటపడితే బతికి బట్ట కడితే అని చెప్పిన. ఆడ నాకు ఆ సందర్భం కుదిరింది చెప్పాలనిపించి చెప్పిన. నరేంద్ర మోడీ గారు నేనేదో వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడి, సార్ దీన్ని బంద్ చేయండి సార్ అని నేను మొరవెడితే విని చేసినట్టుగా
చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడంతో పాటు ఆ యాప్ని ఫస్ట్ బ్యాన్ చేసిండ నేను. ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్ చేసిన, మ్యారేజ్ డేనో బర్త్ డేనో చేసినట్టుగా టిక్ టాక్ బ్యాన్ రోజు. అది బ్యాన్ చేయాలన్న రోజు అమ్మా మామూలు మామూలుగా సంతోషపడలేదు నేను. దానివల్ల మర్యాద అనేది మొత్తమే పోయిందండి. భార్యాభర్తల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య శరీరాన్ని ఎటంటే అటు ప్రదర్శించే స్థాయికి వచ్చినారు కొందరు. అది నన్ను బాగా ఆలోచింపజేసింది, బాగా బాధ పెట్టింది నన్ను. అది ఇండియన్ విమెన్ అట్లా ఊహించుకోలేము మేడం. అట్లా ఊహించుకోలేము అది. ఎందుకో నాకు అది బాగా నన్ను బాధించింది, కానీ దానికి ఫుల్ స్టాప్ వచ్చింది. అట్లా నాకు కొన్ని ఉన్నాయట్లే ఏదో అప్పుడు తోచిన నిజంగా సూపర్ సార్. ఆ టైంలో కూడా మీరు దానికి చెలించి అట్లా రాయటం అనేది నిజంగా గ్రేట్. దాంట్లో చాలా విషయాలు ప్రస్తావించిన పాటలో, వినాశనాలన్నీ మేడ్ ఇన్ చైనా, చైనాకు రెండవ పేరే కరోనా, కరోనా నుండి బయట పడితే అని ఈ అట్మాస్ఫియర్ మొత్తం రాసిన దాంట్లో. వేసేటి స్విచ్ వెలిగేటి లైటు, తిరిగేటి ఫ్యాను, ఒరిగేటి సోఫా, చూస్తున్న టీవీ, కూర్చున్న మంచం, తింటున్న కంచం, ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా, సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా. వార్నింగ్ ఇచ్చారు అందరికి ఒక రకంగా. వార్నింగ్ నేను కాదండి, కవి. కవికి ఒక ఒక్కొక్కసారి కవి లోపల ధిక్కార స్వరం అనేది ఉంటుంది. వాడిని సమాజం గౌరవిస్తుందండి, సురేందర్ని కాదు. సురేందర్ చెప్పలేదు అది. నా లోపల ఉన్న కవి ఈ సమాజంతో 20 సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్న కవి చెప్పిండు. సురేందర్ మాట్లాడితే ఎవరు తీసుకోరు మీరు దాన్ని? ఇప్పుడు తీసుకుంటారు సార్? ఎందుకు తీసుకోరు? ఎప్పుడైనా కవి మా కవి ఐడెంటిటీ రాక ముందు వరకే కదా సార్ అదంతా. లేదండి అట్లుండదు, అట్లుండదు. నేను అన్పార్లమెంటరీ మాట్లాడితే ఇప్పుడు ఎవరు తట్టుకోరు, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఓకే, అట్లుంటుంది. ఓకే.